உஜ்ஜயினி மகாகாளி தேவஸ்தானம் சிக்கிந்தாபாத் சரித்திர 1813 ఒక మిలిటరీ బెటాలియన్ ఒక డోలి బేద ఆయన సూదుటి అప్పయ్య ఉజ్జయినికి బదిలీ చేయబడ్డాడు. అంటే ట్రాన్స్ఫర్. ఆ సమయంలో ఒక వైరస్తో కూడిన సంస్థలో కలరా వ్యాపించింది. మరియు వేలాది మంది మరణించారు. సూటి అప్పయ్య మరియు అతని సహచరులు ఉజ్జయిని లోని మహంకాళి దేవస్థానానికి వెళ్ళి ప్రజలను అంటువ్యాధి రాకుండా నుండి కాపాడితే సికింద్రాబాద్లోని మహంకాళి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని ప్రార్థించారు. తనను కూడా ఉజ్జయిని నుండి తిరిగి వచ్చిన తర్వాత శ్రీ సూటి అప్పయ్య మరియు అతని అంచాలు 1815 జూలైలో సికింద్రాబాద్తో చెక్కతో చేసిన మహంకాళి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కడపగుడి నిర్మాణ సమయంలో మాణిక్యాలమ్మ అనే రాతి విగ్రహం కనుగొనబడింది. అది ఆ విగ్రహం కూడా ప్రతిష్ఠించబడింది. శ్రీ మహంకాళి అమ్మవారు 1944లో మహాకాళీదేవి రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతపురం సూటి అప్పయ్య పరోపకారి వ్యక్తుల సహకారంతో దేవస్థానాన్ని అభివృద్ధి చేశారు. అనంతరం దేవస్థానం నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ చేపట్టింది. స్థాపకుడు మునిగోడవుడు శ్రీ సుమతి కృష్ణ దేవస్థానం యొక్క సరైన నిర్వహణ కోసం చాలా ఆసక్తిని కనబరుస్తున్న వ్యవస్థాపకుడు కుటుంబ సభ్యునిగా గుర్తించబడ్డాడు. ఉజ్జయిని మహంకాళి దేవస్థానం 1987-1987 ఇది కమిషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ పరిపాలన నియంత్రణలోకి వస్తుంది. ఒక శ్రీ అమ్మనబోలు నాగభూషణం ఒక దత్తత్వ భక్తులు మరియు సికింద్రాబాద్లోని ప్రముఖ వ్యాపారవర్తలు దేవస్థానం పక్కన కళ్యాణ మండపాన్ని నిర్మించారు. దేవస్థానం అభివృద్ధికి పలువురు భక్తులు తమ వద్ద సహకారం అందిస్తున్నారు. అటువంటి సహకారంతో గర్భాలయంలో వెండితో వేసిన రుద్రాక్ష మండపం ఏర్పాటు చేయబడింది. గర్భాలయ ద్వారం అలంకారమైన వెండి సీట్లు మొదలైన వాటితో కప్పబడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో విజయవాడలో కనకదుర్గ వరంగల్లో పెద్దకాళి మొదలైనవి ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో 191 సంవత్సరాల పురాతనమైనది. ఆదివారం మరియు సోమవారంలో వచ్చే ప్రధాన రోజుల్లో సాధారణంగా 10 రోజులు పెద్ద సంఖ్యలో భక్తులు మరియు ముఖ్యంగా వేలాది మంది భక్తులు ఆషాఢ జాతరలో దీన్ని సందర్శించి అమ్మవారికి ప్రార్థన చేస్తారు. భక్తుల కోరికలు తెచ్చే అమ్మవారు భక్తుల కోరికలు తెచ్చామని సందేహం లేదు. ఉజ్జయిని మహంకాళి దేవి 14వ భంగిమలో 4 చెవులతో కత్తి ఈట డమరు అమృత పాత్రలతో కూర్చుంది. అందమైన రాతి విగ్రహం ఈ విగ్రహానికి ఉజ్జయించి తీసుకొచ్చారని కొందరు చెప్తారు. ఈ విగ్రహం వెండికి వచ్చం తో కప్పబడి ఉంటుంది. శ్రీ ఉజ్జయిని మహంకాళి పక్కన మాణిక్యాలదేవి దేవత. శ్రీ దేవాలయ మునికి గురించి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. భద్రాచలం నుండి శ్రీ రామమందిరం ఆనాటి భక్త రామదాసుకి ప్రతీకగా ఈ ఆలయం హైదరాబాద్ నివాసి శ్రీ సూటి అప్పయ్యగా భక్తికి ప్రతీక. శ్రీ సూటి అప్పయ్య గారు 1813 మిలిటరీలో పనిచేస్తున్నారు. శ్రీ సూటి అప్పయ్యారు అది కొందరు ఆర్మీ బ్రదర్లు ఉజ్జయిని హిమశ్రీగా పంపుతారు. శ్రీ సూటి అప్పయ్య గారు ప్రతి రోజు మహంకాళి అమ్మ ఆలయాన్ని దర్శించి ఉజ్జయినిలో ఎంతకాలం భక్తితో ఆయన ప్రార్థించారు. అప్పయ్య గారు ఉజ్జయినిలో శక్తివంతమైన దేవతకి అమితమైన భక్తుడే. ఒకరోజు ఆమె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఉజ్జయిని మిషన్ విజయవంతమైనందుకు తిరిగి ప్రయాణం మార్గం చూపేందుకు కృతజ్ఞతలతో ప్రార్థనలు చేశారు. అనేక విధాలుగా పరిచించారు. మరియు ఆమె అనుగ్రహాన్ని సిద్ధంగా పరిశీలించి నిత్య పూజని ఆకాంక్షించారు. దేవత సంతోషించి శ్రీ అప్పయ్య గారి నిస్వార్థక భక్తి ఆశ్రయించడంతో వారందరూ ఉజ్జయిని సిద్ధంగా తిరిగి వచ్చారు. ఆమె కూడా అతనికి దయ చూపింది. 1815 జూలై 4 అప్పయ్య గారు ప్రస్తుత ఆలయం స్థలంలో చక్కెర విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. అతని విగ్రహం చుట్టూ గోడలను నిర్మించాడు. మరియు ఉజ్జయిని మహంకాళి అనే చిన్న ఆలయాన్ని నిర్మించాడు. పురాతన కాలంలో ఈ ప్రదేశంలో చెట్లు కీటకాలు రాళ్ళు మరియు సరస్సులు ఉండవని చెప్తుంది. అక్కడ పెద్ద బావి మరియు
మలమత్తులు చేస్తుండగా మాణిక్యాల మన విజయాన్ని కనపడింది. అదే విగ్రహం విజయని మహాకాళి కుడి వైపున ఆలయ గర్భగుడిలో కనిపిస్తుంది. 1864లో అప్పయ్య గారు చెక్క విగ్రహాన్ని మార్చి ఎనిమిది సంవత్సరాలు మరియు సమ్మతి తప్పు గల ప్రకారం మహంకాళి మరియు మాణిక్యాలమ్మ అనే రెండు విగ్రహాలు ప్రతిష్ఠించాడు. తర్వాత శ్రీ సుడ్డి అప్పయ్య గారి కుమారుడు సంజీవయ్య తన స్నేహితులు కలిసి తన గ్రామంలో కొంత మతాన్ని సేకరించి 1900 శ్రీ సంజీవయ్య కుమారుడు శ్రీ లక్ష్మయ్య మేస్త్రి మరియు సైన్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మండపాన్ని నిర్మించారు. ఆదాయ వనరుగా ఆలయ ప్రవేశ ద్వారం పక్కన దుకాణాలు 1914 శ్రీ లక్ష్మయ్య కుమారుడు శ్రీ కృష్ణయ్య శ్రీ బ్రాహ్మణుడు విజయాల సుబ్బయ్య గారు నియమించి రోజువారీ పూజలు మరియు అర్చనలు ముగించాలని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. శ్రీ కృష్ణయ్య మరియు చీపటి చంద్రయ్య గారి కుమారుడు ప్రముఖ వైశ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ ఉజ్జయిని మంగళ ఆలయ విధి తన విసుక్ కొనసాగించారు. 1940లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఒక కమిటీ ఏర్పాటు చేసి అమ్మవారి పూజలు నిర్వహించారు. శ్రీ ఎండపల్లి వెంకటరామయ్య అనే బ్రాహ్మణుడికి ఏర్పాటు చేశారు. 1953లో అప్పటి దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసింది. అయితే మొదటి వ్యవస్థాపకుడు అప్పయ్య గారు ఉజ్జయిని మంగళ ఆలయ స్థాపన సైన్యానికి వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారనే ఒక సంగతి. చైర్మన్ అధ్యక్షుడు కమిటీ సభ్యులు గౌరవ కార్యదర్శి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అంశంగా కృషి చేస్తున్నారు.